Hello friends, welcome to my channel. Iroju manam restaurant style veg dum biryani ni intlone ela prepare chesukovacho chuddamandi. Kevalam intlo unde padarthaltone chala easy ga inka spicy ga chesukochandi. Meeru kuda okasari try cheyandi, chala baaguntundi. Meeru kuda try chesi ela vachindo comment lo cheppandi. Deeni preparation kosam munduga ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 కప్పుల వరకు వాటర్ ని వేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక 1/2 కప్పు వరకు తరిగిన బంగాళదుంపలు, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు కాలీఫ్లవర్ వేసుకోండి. కాలీఫ్లవర్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడే చెదరావకుండా నీట్ గా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ salt వేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 minutes వరకు బాయిల్ చేయండి. 5 minutes వరకు అయితే సరిపోతాయండి. అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఇంచుమించుగా 70% అలా కుక్ అవ్వాలి. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక స్టైనర్ లో వేసి చల్లనిటిని వేయండి. అప్పుడు ఇవి ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఒక దలసరి అడుగున్న కడాయి తీసుకొని దానిలో ఈ ఉడకించిన కూరగాయల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్, 1/2 కప్పు గ్రీన్ పీస్, అలాగే 5-6 జీడిపప్పు వేసుకోండి. అలాగే 4-5 లవంగ మొగ్గలు, 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 2 దంచిన యాలకులు వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని వేయండి. 1 టీ స్పూన్ salt, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. రెండు పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు మాత్రం స్కిప్ చేయొద్దండి, టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది. అలాగే ఆనియన్ ఫ్రై చేయగా మిగిలిన 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. మీరు నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. అలాగే 1 నిమ్మ చక్కని వేసుకోండి. 1 ఫుల్ లెమన్ రసాన్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పుదీనా, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కలర్ కోసం 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని యూజ్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ లో సరిపడే వాటర్ వేసి దానిలో 2 టీ స్పూన్ల వరకు salt ని వేయండి. అలాగే 2 బిర్యానీ ఆకు, 4-5 లవంగ మొగ్గలు, 3-4 దంచిన యాలకులు, 2 దాల్చిన చెక్క, 2 అనాస మొగ్గలు, అలాగే 2 అనాస పువ్వులు, అలాగే 2 తరిగిన పచ్చిమిర్చి వేయండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేయండి. ఇప్పుడు వీటికి మూత పెట్టి ఈ విధంగా తలతల మరిగేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా మరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మరిగిన తర్వాత 2 కప్పుల బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ 30 నిమిషాల పాటు ముందుగా నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మిడి ఫ్లేమ్ లో పెట్టి ఈ రైస్ అంతా 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా ఒక మెతుకుని తీసి చెక్ చేస్తే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇలా కుక్ అయిన అన్నాన్ని మనం స్టైనర్ సహాయంతో తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా లేయర్ లేయర్లుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఈవెన్ గా కుక్ అవుతుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్, అలాగే తరిగిన కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వీటితో పాటు కుంకుమ పువ్వు వాటర్ కానీ yellow ఫుడ్ కలర్ కానీ ఈ విధంగా వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిపైన టిష్యూస్ని తీసుకొని ఈ విధంగా వేసుకున్నాక కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. అప్పుడు దీనిలో ఉండే దమ్ అంతా బయటికి పోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిపై ఒక సిల్వర్ ఫాయిల్ని తీసుకొని ఈ విధంగా కవర్ చేయండి. మీ లిడ్ అనేది
బరువుగా ఇంకా థిక్గా ఉంటే సిల్వర్ ఫాయిల్ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలాగే 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత 10 మినిట్స్ పాటు అలాగే పక్కన ఉంచి 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి. చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. చూసారా ఎంత బాగుందో. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఈ బిర్యానీ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, అలాగే మీకు నచ్చిన విధంగా స్పైసీగా కూడా ఉంటుంది. ఇది రైతాతో కానీ ఏదైనా కర్రీతో కానీ బాగుంటుంది. అసలు కర్రీ లేకుండా కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అనే కాదు, మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.